హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను వీడియో ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సో ఈ వీడియోలో ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఏడబ్ల్యూఎస్ స్టేషన్ మేనేజర్ని ప్రాక్టికల్గా ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాం సో నా కన్సోల్లో చూస్తే నా ఏడబ్ల్యూఎస్ కన్సర్లో నేను ప్రజెంట్ ముంబై రీజియన్లో ఉన్నాను సో ఇక్కడ ఈసీ టూ ఇన్స్టెన్సెస్లో ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాను సో ఇక్కడ మనం టూ టైప్స్ ఆఫ్ డెమో చేయబోతున్నాం సో ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏ టైప్ ఆఫ్ డెమో చేస్తున్నాం అంటే యూజింగ్ డిఫాల్ట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసి ఈ ఏజెంట్ అని మనం ఇన్స్టాల్ చేయము అమెజాన్ లైనక్స్ ఓఎస్ తీసుకుంటే కనుక అందులో ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది డిఫాల్ట్ వస్తుంది సో దానిని మనం ఒక పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేసి ఆ ఈసీ టు ఇన్స్టెన్స్ సెషన్ మేనేజర్ యూస్ చేసి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనేది ప్రీ రిక్వెస్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి చూద్దాం అట్లానే దీని తర్వాత వీడియోలో అది ప్రైవేట్ సబ్నెట్లో చే ఏ విధంగా చేయాలనేది అక్కడ డిస్కస్ చేద్దాం సో లాంచ్ ఇన్స్టెన్సెస్ ఏడబ్ల్యూఎస్ సెషన్ మేనేజర్ టెస్ట్ సో ఇక్కడ ఓఎస్ తీసుకుంటే అమెజాన్ లైనెక్స్ ఉంది కదా అమెజాన్ లైనెక్స్లోనే మనకి డిఫాల్ట్ గా ఏజెంట్ అనేది అయితే వస్తుంది సో టీ టూ మైక్రో ఇక్కడ మనం ఎప్పుడైతే దీంతో చేస్తున్నామో కీస్ కూడా మనకి ప్రొసీడ్ వితౌట్ పేర్ అనేది కూడా చేసుకోవచ్చు బట్ రిమెంబర్ ప్రొసీడ్ వితౌట్ పేర్ చేయాలి అని అంటే మీకు ఇంకా బయట నుంచి వేరే టూల్స్ నుంచి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే అటువంటి సినారీస్లో మాత్రమే మీరు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి లేదంటే మీరు జనరల్గా వేరే కీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు కీ సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు సెషన్ మేనేజర్ అయితే యూస్ చేసుకోవచ్చు సో నేను ప్రొసీడ్ వితౌట్ పేర్ చూస్ చేసుకుంటున్నాను అండ్ నెట్వర్కింగ్ ఆప్షన్స్ లెట్ ఆల్ ద డిఫాల్ట్ సెట్టింగ్స్ బి దేర్ సో హలో ఎస్ఎస్హెచ్ ట్రాఫిక్ ఫ్రమ్ సో మనం ఎక్స్ప్లెనేషన్ మీడియాలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఏ పోర్టు కూడా మన సెక్యూరిటీ గ్రూప్లోనైతే మనం ఓపెన్ చేయట్లేదు సో ఎడిట్ అండ్ ఒక్కసారి సెక్యూరిటీ గ్రూప్ నేమ్ చేంజ్ చేద్దాము సెషన్ మేనేజ్ ఎస్ జీ సో దట్ వీ ఈజీలీ ఐడెంటిఫై విత్ సెక్యూరిటీ గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు దిస్ పర్టిక్యులర్ ఈసీ టూ నెక్స్ట్ స్టోరేజ్ ఎయిట్ జీబీ హాల్ ది సెట్టింగ్స్ బి డిఫాల్ట్ సో నేను ఫస్ట్ ఏం చేస్తాను అని అంటే ఇక్కడ ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్లో నేను ఇక్కడ ఐఏఎం రోల్ అనేది అయితే నేను చూస్ చేసుకో ఈ రోల్ ఎప్పుడు చూస్ చేద్దాము అని అంటే మనం ఒక్కసారి లాంచ్ అయ్యి అసలు కనెక్ట్ అనే ఆప్షన్ టెస్ట్ చేసిన తర్వాత దెన్ అప్పుడు ఈ ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అయితే మనం చెక్ చేద్దాం సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్సెస్ సో ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయింది సో ఒకసారి ఇది రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ గ్రేడ్ గ్రేడ్ అవుట్లో ఉంది ఒకసారి ఇన్స్టెన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్లో ఉన్నప్పుడు దెన్ ఈ కనెక్షన్ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది ఇక్కడ మనకి సెషన్ మేనేజర్ అనేటువంటి ఆప్షన్ అయితే వస్తుంది సో లెట్స్ సీ ఇప్పుడు రన్ అవుతుంది కనెక్ట్ సో ఇక్కడ మనకి సెషన్ మేనేజర్ ఉంది అదే ఎస్ఎస్హెచ్ క్లయింట్ అనే కనుక మనం ఇది లోకల్లో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వీడు మనకి ప్రొవైడ్ చేస్తారు దెన్ మనకి సెషన్ మేనేజర్ అనేది ఉంది చూడండి ఇక్కడ సెషన్ మేనేజర్ వీ వెరెంట్ ఏబుల్ టు కనెక్ట్ టు యువర్ ఇన్స్టెన్స్ సో ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్స్టా ఉందా లేకపోతే ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అనేది సెట్ అయ్యిందా ఎస్ఎస్ఎం సెషన్ మేనేజర్ సెటప్ అనేది కంప్లీట్ అయ్యిందా అనేటువంటి సెట్టింగ్స్ అయితే వీడైతే అడుగుతున్నాడు సో ఇవి త్రీ అని కూడా ప్రీ రిక్వెస్టర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి ఐఏఎం రోల్ అనేది అటాచ్ చేయలేదు కనుక ఈ ఆప్షన్ అనేది మనకు రావట్లేదు సో ఇప్పుడు మనం ఏం అంటే దీనికి మన ఒక ఈసీ టు ఇన్స్టెన్స్కి ఒక IAM రోల్ అనేది అటాచ్ చేయాలి సో దానికంటే ముందు మనం ఒక IAM రోల్ అయితే క్రియేట్ చేయాలి లెట్ అస్ సి వాట్ ఆర్ ద పర్మిషన్స్ ఆర్ నీ టు అటాచ్ టు దిస్ IAM రోల్ ఆల్రెడీ నా దాంట్లో ఒక ఐఏఎం రోల్ క్రియేట్ చేసి ఉంది బట్ మీకు కూడా క్లియర్గా ఉండాలని చెప్పి నేను ఒక న్యూ IAM రోల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను AWS సర్వీస్ ఈసీ టు సో ఐఎం రూల్స్ అని ఎట్లా చేయాలనేది మీకు అంతా కూడా తెలుసు వాళ్ళు తెలియకపోతే కనుక నా ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది అది చెక్ చేయండి ఈ సిట్కి సంబంధించి సో ఇక్కడ మనం ఒక పర్మిషన్ ఒక అటాచ్మెంట్ అయితే చేయాలి అదేంటి అని అంటే పాలసీ ఈ పాలసీ ఉంటేనే తప్ప మనం ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవ్వలేం సో అది చూసుకుంటే మనకి ఎస్ఎస్ఎం అని కనుక మీరు ఫిల్టర్ చేస్తే ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ స్కోర్ అనేటువంటి ఒక పాలసీ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఏ అమెజాన్ ఎస్ఎస్ఎం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ స్కోర్ సో ఇందుట్లోనే మనకి కొన్ని పర్మిషన్స్ అయితే ఉంటాయి ఆ పర్మిషన్స్ ద్వారా మాత్రమే మనం ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్కి అయితే మనం కనెక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పాలసీస్ అన్నీ కూడా ఈ అయితే అటాచ్ చేస్తున్నాయి సో ఈ రోల్ అనేది మనం ఇన్స్టెన్స్ కోర్ అనేటువంటి రోల్ అయితే మనం దీనికి అటాచ్ అయ్యిపోతున్నాం సో సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఈసీ టు రోల్ ఫోర్ ఎస్ఎస్ఎం కనెక్ట్ సో ఇక్కడ రోల్ అయితే క్రియేట్ అవుతుంది సో ఎస్ మై రోల్ ఈస్ క్రియేటెడ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్దాం లైక్ ఈసీ టు కన్సోల్కి ఇక్కడ మనం ఒకసారి క్యాన్సిల్ చేసి ఐఏఎం రోల్ ఇందాక మనం ఈసీ టు క్రియేట్ చేసేటప్పుడు అయితే అటాచ్ చేయలేదు కదా సో ఇప్పుడు మనం ఆ ఐఏఎం రోల్ అయితే మనం ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఎలా అటాచ్ చేయాలి అని అంటే యాక్షన్స్ ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేటువంటి ఆప్షన్ అయితే వస్తుంది సెక్యూరిటీలో మోడిఫై ఐఏఎం రోల్ సో చూడండి ఇందులో మనం క్రియేట్ చేసినటువంటి రోల్ ఏంటి ఈజీ టు రోల్ ఫర్ ఎస్ఎస్ఎం కనెక్ట్ సో ఇది సెలెక్ట్ చేసుకుందాం దెన్ అప్డేట్ ఐఐఎం రోల్ సో ఐఎమ్ రోల్ అనేది అయితే ఇక్కడైతే అప్డేట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్తోనైతే చెక్ చేద్దాం మనం చూసుకుంది ఇక్కడ అమెజాన్ లైనక్స్ కాబట్టి ఆల్రెడీ అందులో ఏజెంట్ అనేది డిఫాల్ట్గానే ఉంటుంది సో అక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా అయితే ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేయలేదు కానీ మీరు ఒకవేళ అమెజాన్ లైనెక్స్ కాకుండా వేరొక ఇన్స్టెన్స్ కనుక చూస్ చేసుకున్నట్లయితే వేరొక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకున్నట్లయితే అక్కడ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి సో ఆ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేయాలి అని అంటే ఏడబ్ల్యూఎస్ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది కనుక మీరు జస్ట్ సెర్చ్ చేస్తే మీకు అందుట్లో సో సమ్ లింక్స్ అనేది వస్తాయి సో మనం ఇక్కడ ఉన్నటువంటి వీడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దానిని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏ విధంగా చేయాలి అనేదంతా కూడా మనకి ఇక్కడ ఏజెంట్ అనేది ఉంది చూ చూడండి వర్కింగ్ విత్ ఎస్ఎస్ఎం ఏజెంట్ ఆన్ ఈసీ టు ఇన్స్టన్స్ ఫర్ లైనెక్స్ మ్యాకోవైస్ విన్ వస్తారు సో లెటస్ చూస్ లైనక్స్ ఇక్కడ సో ఇక్కడ సో డిఫరెంట్ ఏజెంట్స్ అన్ని కూడా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఇదంతా కూడా ఉంటుంది సో మీరు కూడా సేమ్ లింక్ అనేది ట్రై చేయండి ఒకవేళ మీరు కనుక అమెజాన్ లైనక్స్ కాకుండా వేరొక ఆపరేటింగ్ సిస్టమ్ కనుక యూజ్ చేస్తాయి సో మనకి ఇక్కడైతే ఇప్పుడైతే రోల్ అయితే అటాచ్ చేసాం కనుక ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ కనెక్ట్ చేసిన తర్వాత సెషన్ మేనేజర్ వస్తుంది సో ఇక్కడ లోడ్ అవుతుంది కదా సో లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ సో బేసికలీ ఇది ఎక్కడైతే లోపల ఏజెంట్ అనేది ఉందా లేదా లేకపోతే కనెక్షన్ అదైతే ఎస్టాబ్లిష్ చేయగలుగుతుందా లేదా సో ఇట సెటప్ అంతా కూడా చెక్ చేస్తుంది సో ఒకసారి నేను ఏం చేస్తానంటే అంటే కూడా రిఫ్రెష్ చేస్తాను మొత్తం ఎంటైర్ పేజ్ని సో ఎస్ సో ఇక్కడ చూడండి సెషన్ మేనేజర్ అనేది ఉంది సెషన్ మేనేజర్లు ఈ సెట్టింగ్స్ అన్ని మనం చేసాం కనుక మనకి ఇక్కడ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ అయితే వచ్చింది ఈ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఎట్లా వచ్చింది అంటే రోల్ అటాచ్ చేశాం కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాను సో క్లిక్ ఆన్ కనెక్ట్ సో ఇది కనెక్ట్ చేసాము కనుక సో మనకి చూడండి సేమ్ మనకి పుట్టిలో కానీ మొబైల్ ఎక్స్ట్రామ్లో కానీ ఏ విధంగా అయితే కనెక్ట్ అవుతున్నామో ఇక్కడ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకుని కూడా మనం అదే విధంగా కనెక్ట్ అయ్యాం సో ఇక్కడ మనం జస్ట్ మన కమెంట్స్ అనేవి రన్ చేద్దాం సు డూ సంథింగ్ సో సో సేమ్ మీ ఈజీ టు ఇన్స్టెన్స్ అనేది లైనక్స్ అనేది మీకు మొబైల్ స్టమర్ పుట్టిలో ఏదైతే పని చేస్తుందో సేమ్ దానికే కనెక్ట్ అయ్యాం కాబట్టి సేమ్ కనమెంట్స్ అనేవి ఇక్కడ కూడా మనకైతే వర్కౌట్ అవుతాయి సో చూడండి ఈ విధంగా అయితే మనం ఒక సర్వర్కి త్రూ బ్రౌజర్ ద్వారానే మనం కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ బ్రౌజర్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం కనుక ఈ పర్టికులర్ యూజర్కి అంటే నేను లాగిన్ ఉన్న ఈ యూజర్కి కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఐఏఎం పాలసీ అనేది అటాచ్ చేసి ఉంటేనే తప్ప మనకి ఇక్కడ సెషన్ మేనేజర్ అనేది ఎనేబుల్ కాదు ఈ న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ కాదు సో అట్లా మనం ఈ పర్టికులర్ యాక్సెస్ అనేది సర్వర్ రిలేటెడ్ యాక్సెస్ కూడా మనం ఐఏఎం పాలసీస్ ద్వారా సెషన్ మేనేజర్ యూస్ చేసినప్పుడు మనం మేనేజ్ చేయొచ్చు సో ఇది ఒక అడ్వాంటేజ్ కింద అయితే మనం చెప్పుకున్నాం సో అట్లానే ఇక్కడ ఒకసారి మనం ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ వెళ్ళి చెక్ చేద్దాం వెదర్ ట్వంటీ టూ పోర్ట్ ఇస్ ఓపెన్ ఆర్ నాట్ ఇందా మనం క్రియేట్ చేసేటప్పుడు అయితే డిజేబుల్ చేస్తుంది బట్ ఇప్పుడు అగైన్ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఒకసారి చెక్ చేద్దాం సో చూడండి ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్లో అసలు ఏ పోర్ట్ కూడా ఓపెన్లో లేదు ట్వంటీ టూ పోర్ట్ కూడా ఓపెన్లో లేదు బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్ అండ్ ఐ కెన్ డూ ఎనిథింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ హియర్ సో అందు గురించి మనకి ఈ విధంగా మనకి సెక్యూరిటీ గ్రూప్ పోర్ట్ రూల్స్ కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా నా ఈసీ టూస్లో చూస్తే కనుక మీకు ఇక్కడ ఎటువంటి ఇటువంటి బ్యాషన్ హోస్ట్ సర్వర్ లేదు ఓన్లీ వన్ సర్వర్ రన్ అవుతుంది నా అకౌంట్ ప్రెసెంట్ ముంబై రీజన్లో సో ఎటువంటి బ్యాషన్ హోస్ట్ లేదు ఎటువంటి సాఫ్ట్వేర్ విపిఎన్ లేదు ఎటువంటి హార్డ్వేర్ విపిఎన్ లేదు సో నో డైరెక్ట్ కనెక్ట్ సో జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ నేను డైరెక్ట్ కనెక్ట్ అయితే పెట్టలేను కదా సో ఈ విధంగా మనకి సెషన్ మేనేజర్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు కూడా ఒకసారి ఈ సెషన్ మేనేజర్ని ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు అనేది ట్రై చేయండి సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మీరు ఏదైనా డెవ్ రిలేటెడ్ సర్వర్స్ మీద మీరు చేస్తున్నప్పుడు కానీ మీకు సెషన్ మేనేజర్ అని చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మళ్ళీ ఒక పుట్టి ఓపెన్ చేసి అందులో పీఎంకి అప్లోడ్ చేసి లేకపోతే అప్లికేషన్ మేనేజ్ చేస్తూ పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేస్తూ ఇదంతా కూడా చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు కానీ బట్ ఇలా చేసుకుంటే కనుక మీకు సో జస్ట్ మీరు కన్సోల్ నుంచి లాగిన్ అవ్వచ్చు అందులో ఏం రన్ అవుతుంది అందులో మీరు టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్న కమాండ్స్ అన్ని కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది అంతా కూడా మీకు ఇక్కడైతే పాసిబుల్గా ఉంటుంది సో వన్స్ మీరు సెటప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఈ సెటప్ అంతా కూడా మీరు డిస్మెంటల్ చేయండి విచ్ మీన్స్ ఈజీ టు అనేది రిమూవ్ చేయండి అదర్వైజ్ ఇట్ విల్ ఇన్కోర్స్ సమ్ కాస్ట్ కనుక సో లెట్ ఇస్ ఆల్సో టెర్మినేట్ ద ఈజీ టు ఇన్స్టెన్స్ సో ఈ విధంగా మనకి సెషన్ మేనేజర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది సో దిస్ ఈస్ ఇట్ ఫర్ ద డెమో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ దిస్ ఇస్ రాకేష్ఠానికి సైనింగ్ అప్ సెయిన్ ద నెక్స్ట్ వీడియో